హైదరాబాద్లో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు మన ఖమ్మంలో కూడా నమస్తే గారు నమస్తే జయ రమ్ గారు అట్ల తద్ది మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాము బట్ మళ్ళీ కొత్తగా అట్ల తద్ది యొక్క విశేష ఏటా చేసుకునేదే కదా ఆశ్వేజ బహుళ తృతీయ తదియ అంటే తద్ది అంటాం కదా తద్ది పండుగలు అంటే తృతీయ పండుగ విజయా తదియల్లో తది ఉంది కదా అయితే ఉండాల తద్ది అట్ల తద్దీ ఇవేంటంటే నోముల ప్రకారంగా చేసుకుంటారు వాళ్ళకి నోము ఉండాలి అట్ల తద్ది నోము ప్రత్యేకంగా చేసుకునే పద్ధతి ఉంటుంది అయితే ఊళ్ళల్లో ఏంటంటే నోమున్నా లేకపోయినా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు లేదా కొత్తగా పెళ్ళై ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా అవును పిల్లలు ఇంకా వెళ్ళేవాళ్ళు కాదు అత్తవారిళ్ళకి వెళ్ళకన్నా ఇంట్లోనే ఉండిపోయాడు వీళ్ళు వాళ్ళు కూడా చక్కగా ముందు రోజే గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్య వ్రతాలు ఇవన్నీ బోరింటాకు పెట్టుకోవటము తర్వాత రాత్రే వంట చేసి వంట నీకు చది తిన్నా చద్దన్నం తినాలి కానీ ఎలా పడితే అట్లా కాదు ఓ గిన్నె వండి దాన్ని పక్కకు పెట్టేవాళ్ళు రాత్రి తినేస్తే మిగిలిన పదార్థం అని కాదు అవును దీనికోసమని ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా తుడుచుకుని వంటి లుక్కున్నాక అప్పుడు అర్నాటి తెల్లవారుజామున ఆడపిల్లలు తినడానికి వంట రాత్రి చేసి పెట్టేవాళ్ళు చల్లబడిన వంట అన్ తినడం అన్నమాట రాత్రి మిగిలింది అన్న పాయింట్ పెట్టుకోకూడదు అది కాదు అసలు రాత్రే వండుకోవటం అప్పుడు గోంగూర తర్వాత ఉల్లిపాయలు అవి వేసే పులు కొన్ని జాతులు కొంతమంది అష్టాదశ వర్ణాలకి అట్ల తద్దె అంటారట అందరూ చేసుకుంటారు అన్ని జాతులు వాళ్ళు వీళ్ళకు ఉంది వాళ్ళకి లేదు అని లేకుండా రాత్రే వంట చేయటం గోంగూర పచ్చడి కొరివి కారం మన ఈ కారాలు చేస్తారు కదా మిరపళ్ళ మిరపళ్ళ మిరపకాయల పచ్చళ్ళు అవి చేయటము తర్వాత పులుసులు అవి కాచి రాత్రి అట్టి పెట్టి తెల్లవారుజామున నాలుగింటికల్లా నిద్రలేచి పళ్ళు తోకోటం అన్నం తినేయటం అవును తర్వాత వెన్నెట్లో ఆడుకోవటం పగలల్లా ఉపవాసం పొద్దున్న అన్నం తిన్నారు కదా ఇక పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయ్యాక అప్పుడు ఆ చుక్కలు చంద్రుడిని చూశాక అప్పుడు గౌరీ పూజ చేసుకుని వ్రత విరమణ చేస్తారు ఇప్పుడు వ్రతం లేదనుకో అయినా సరే రాత్రి పడుకుని తెల్వార్జాము లేచి చక్కగా చద్దన్నం తినేసి ఆడుకోవటం అయితే ఉయ్యాలలు ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఇది వరకు ఇప్పుడు మరి ఊళ్ళలో ఉయ్యాలు వేస్తున్నారేమో మరి నాకు తెలియదు మేము మాత్రం మాకు వాకిట్లో ఉండేవి ఒకటి రెండు ఉయ్యాలలు గట్టి ఉండేవి ఎక్కడో చోట కార్ షెడ్ కోట గట్టి ఉండేది ఆ ఉయ్యాలు ఊగేవాళ్ళం ఈ ఉయ్యాలు వేసుకోవటం ఉయ్యాలలు ఊగటము ఆడపిల్లలు సంతోషంగా ఆడుకోండి కున్నయ్యమ్మగారు అట్ల తద్దు నోములు లేవు మా అత్తవారింట్లో ఉన్నట్టుంది విధానము నాతో పట్టించలేదు నాకు తెలియవుగా సిస్టమ్ వేరు కదా మాకు వే వాళ్ళకి అని చేత నేను పట్టుకోలేదు ఆడపిల్లలు ఉంటుంటే మరి నేను కూడా చేద్దునేమో అబ్బాయిలు అయ్యేసరికి ఇక దాని మీద ఆసక్తి తక్కువగా ఉంది దీన్ని ఏదంటే ఉమాచంద్రోదయ వ్రతం అంటారు దీని పేరే అది గౌరీ చంద్రోదయ వ్రతం ఆ చంద్రోదయం అయ్యాక అప్పుడు పూజ ఫినిష్ చేసుకోవాలి గౌరీ పూజ చేయటం ఇదంతా కూడా గౌరీ పూజ విధానమే కనపడుతుంది సాయంకాలం పది మంది ఊతేదులకి ఇవ్వాలి పది అట్లు తినాలి పది మాటలు తాంబూలం వేసుకోవాలి అలా సిద్ధాంతం ఉంటుంది దాన్ని వ్రతం కదా ఇది కూడా విధానం కూడా గౌరీ పూజ చేసుకోవటము అట్లు వేయటం పది మందికి వాయినాలు ఇవ్వాలి పది మంది ఎన్ని అట్లు పోస్తారో అవును మా అత్తవారు ఇంట్లో ఉంది మా వారు చెప్తుంటారు గోల్డెన్ మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టి రాత్రి దాకా అట్లు పోసేది మామని వస్తుండేవారు చేసేవారు అట్లా ఎక్కువ మంది ఉన్నారనుకో ఇంట్లో నలుగురు కోడళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఎంతమంది అయ్యారు చేయాలిగా ముత్తైదీవులకి వాయినాలు వాయినాలు అట్లు వాయినంగా ఇస్తారు అట్లు వాయినంగా ఇస్తారు దాంతో బెల్లం పాకం చేసి పెట్టటము తీయటి పదార్థం అంటే కారాలు నలుచుకునేందుకు కాకుండా తీపే నలుచుకుని తినేటట్టుగా అట్టు కూడా ఇప్పుడు మన దోశలాగా నేను రాత్రి రుబ్బిన పిండి కాకుండా గా రుబ్బిన పాముటి పిండి ఇది కుజదోష పరిహారార్థమే ఈ వ్రతం అని చెప్తారు కుజుడు అట్లకి ఈ నవగ్రహాలలో కుజుడు కుజుడికి అట్లంటే ఇష్టమట ఓహో అందుకని అతనికి అట్లు ప్రీతి కాబట్టి ఈ చంద్రోదయ వ్రతాన్ని కనుక అట్లతోటి నివేదన చేసి గౌరీ పూజ చేస్తే కుజుడు శాంతించి వివాహాలు తొందరగా అవుతాయి వివాహాలు సక్సెస్ అవుతాయి ఇంకా చాలా ఉన్నాయి రజోత్పత్తి మన పీరియడ్స్ రావడానికి పీరియడ్ సజావుగా ఉండడానికి గర్భస్రావం జరగకుండా ఉండడానికి అన్నిటికీ కుజుడే కారకుడు దాన్ని రిలేట్ రిలేటెడ్ గ్రహం అనమాట ఓ అందుకని అతన్ని శాంతింపజేస్తే ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే ఇవి పెళ్లి కాని పిల్లలు ముందు నుంచి అలా చేసుకుంటే రేపొద్దున వివాహాలు అయ్యాక వాళ్ళకి గర్భోత్పత్తి అవన్నీ సులువుగా జరుగు జరుగుతాయని జరుగుతాయి దీంతో ఇంకొకటి ఏం చెప్తారంటే ఇందులో అట్లలో ఏం కలుపుతాము ఒకటేమో మినుము రెండోది బియ్యం బియ్యం మినుములకి మినుములేమో రాహుగ్రహానికి బియ్యమేమో చంద్రగ్రహానికి దానికి సంబంధించిన వస్తువు అన్నమాట అది ఇప్పుడు ఈ రెండింటిది రాహుశాంతి చంద్రగ్రహ శాంతి కుజగ్రహ శాంతి మూడు గ్రహాలు శాంతిస్తాయి ఈ చంద్రుడు మన కారకుడు కదా ఆడపిల్లలకు వచ్చేటువంటి రకరకాల మానసిక ఒత్తిళ్ళకి వాటికి ఇది సమాధానంగా ఉంటుంది ఓకే అందుకని ఈ వ్రతాన్ని ఇది వరకటి కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఇళ్ళల్లో ఉంటే అలవాటుగా చేసేసుకుంటున్నారు ఇందులో మగవాళ్ళకేం ప్రమేయం ఉండదు అవును ఎంత పూర్తిగా స్త్రీల వ్రత కథగానే కనపడుతుంది దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా చెప్తారు దీనికే ఒక ప్రత్యేకమైన గాథ ఉంది పాటలిపుత్ర రాజకుమార్తె సునామా సునీల అని కూడా చెప్తారు ఒక పేరు సునామా అని కూడా చెప్తారు ఆ అమ్మాయికి చాలా సంవత్సరాలు వివాహం కాలేదట తొందరగా పెళ్లి చేసేవాళ్ళు పెళ్లి సంబంధాలు కుదరలే అయితే ఈ అమ్మాయి ఏం చేసిందట అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి దుఃఖించిందట అక్కడ వివాహం అవటం లేదంటే ఉమాచంద్రోదయ వ్రతం చేయమని అమ్మవారు ఆజ్ఞాపించి అయితే ఏమైంది ఈ రాజుగారి ఆజ్ఞ చొప్పున రాజుగారి అమ్మాయితో పాటు మంత్రి గారమ్మాయి సైన్యాధిపతి గారు అమ్మాయి తర్వాత పురోహితులు గారమ్మాయి అందరూ కలిసి నోము పట్టుకున్నారు పట్టుకుంటే ఏమైంది అది తెల్ల పొద్దునే అన్నం తిని సాయంకాలం దాకా ఉండాలి కదా తెల్లవారుజామున అన్నాలు తిని ఆడుకున్నారు ఆడపిల్లలంతా అక్కడ నుంచి ఎండెక్కిన కొద్దీ పొద్దున్నే నాలుగింటికి అన్నం తింటే సాయంత్రం ఆకలేదు ఈ పిల్ల సుకుమార్ అవ్వటంతో ఈ రాజకుమారితే బాగా శోషించేసింది ప్రతిసారి చేస్తోంది పిల్లకని వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారట ఒక నిప్పు పెట్టి ఒకచోట దూరంగా అద్దం పెట్టి ఈ నిప్పు అద్దం మీద పడేలాగా చేసి అదిగో చంద్రోదయం అయిపోయిందంటే అమ్మాయి ఎంగిలి పడిపోయింది ఓ పడేశారు కల ఇక సంబంధాలు ముసన్ని రెండో పెళ్లి సంబంధాలు వచ్చినాయి అమ్మాయికి ఒక్కటి కూడా అనురూపమైన వాళ్ళ మిగిలిన ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయితో నోచుకున్న వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు వచ్చినాయి ఈ అమ్మాయికి వృద్ధి సంబంధాలే వస్తుంటే అయితే ఈ అమ్మాయి ఏం చేసినట్ట ప్రాణ త్యాగం చేసేద్దాం అనుకుంది పిల్లలకి అలాగే ఉంటుంది ఆడపిల్లలకి అయితే మళ్ళీ పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్తే అమ్మవారు ఏం చెప్పిందంటే నువ్వు రథభంగం జరిగింది వ్రతభంగం జరగకుండా ఈసారి తద్దే సరిగ్గా చెయ్యి నీకు అనురూపమైన భర్త లభిస్తాడని చెప్పింది అప్పుడు ఆవిడ రెండో సంవత్సరం తర్వాత సంవత్సరం అమ్మాయి మళ్ళీ ఈ వ్రతం చేసుకుని చంద్రోదయం అయ్యేదాకా ఓపిక్గా ఉండి చంద్రోదయం అయ్యాక గౌరీ పూజ చేసుకున్నాక అప్పుడు అందరికీ వాయినాలిస్తే ఇస్తే మరుసటి సంవత్సరం అమ్మాయికి ఒక మంచి అనురూపమైన భర్త సంబంధం వచ్చింది ఈ వ్రతాన్ని చేస్తే పెళ్లి సంబంధాలు మంచి వస్తాయి ఆడపిల్లలకి పెళ్ళే దిస్తే జీవిత పరమాత్మ లేదా అని అడిగితే ఏం చెప్పేది ఏం లేదు జీవిత పరమావ ఏంటంటే మనం ఎవరితోటైనా కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అంతే కదా పెళ్ళే జీవిత పరమావధి కాదు కాదు నేను ఒప్పుకుంటా కానీ ఒకళ్ళతోటి కలిసి ఉన్నప్పుడు మనం వాళ్ళతో హాయిగా ఉండాలి కదా మనం అదే కదా మన జీవితం కంఫర్టబుల్ గా ఉండాలా వద్దా అవునండి మరి ఉండడానికి ఏదైనా ఇది చేయండి దీంతో మంచి జరుగుతుంటే ఎందుకు చేయకపోవాలి మనం అది దాని అది ఉండాల్సిందే నేనేమి చేయను అని అనకూడదు దానివల్ల ఇబ్బంది లేదు కదా మనకి మంచి జరుగుతుందని తెలుస్తుంది తెలుస్తుంది తెలుస్తోంది కదా కాబట్టి చేసుకోవచ్చు చిన్నపిల్లలతోటి పట్టించి పిల్లలతో చేయిస్తే పెద్ద వయసు వచ్చాక ఈ సమస్యలు తీరుతాయి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా నువ్వు పట్టుకోవచ్చు మన ఇంట్లో లేకపోతే ఎలా మన అదొక అనుమానంగా ఉంటుంది పురోహితుడిని సంప్రదించి చేసుకోండి ఎవరినైనా అడిగి ఎలా చేసుకోవాలో పెద్ద అనుమానాలకు ఏం లేదు కథల్లో అడిగి ఓకే అంటే చేసుకోండి మీకు సరదాగా ఉంటాయి ఒకవేళ మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుజుడు అనుగ్రహించట్లేదు లేదా పెళ్ళిళ్ళు కాలేదు లేట్ అయింది వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో లేదు మనం ఇది మొదలు పెట్టచ్చు అంటే నేను చెప్తాను మా ఆధారంగా ఇంట్లో లేకపోతే మొదలు పెట్టద్దు అవును చేయకూడదు అనవసరమైంది అని కానీ తల్లుల అనుమతి ఉండి మీకు కూడా ఆసక్తి ఉంటే ఒక పురోహితుడిని ఎవరైనా సంప్రదించి లేదా మీ పక్కింట్లో ఇంట్లో వెనకింట్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ చేసుకుంటూ ఆన్లైన్ ఆన్లైన్ కాసు డైరెక్ట్ డైరెక్ట్గా ఎలాంటి పరిస్థితి వచ్చింది రమ్మగారు అవున చెప్పాల్సి వస్తుంది కదమ్మా ప్రతిసారి చెప్పాల్సి వస్తాం జయ అది అలా కాదు మీ చుట్టుపక్కల ఎవరైనా చేసుకుంటుంటే వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి చేసుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు చేసుకున్నాక ఏమైనా వివాహం అయిపోవచ్చు కంటిన్యూ చేయదలుచుకుంటే కనీసం పది సంవత్సరాలు నోము ఇది పదేళ్ళు పదేళ్ళ తర్వాత దీనికి ఉద్యాపనం చేసేసుకుంటారు మేము చిన్నప్పుడంతా నితలవాజాన్ని నిద్రలేచి అన్నదీన్ని ఆడుకునే వాళ్ళని జయ మాకు నోముగా లేదు ఎన్నేళ్ళు ఇప్పుడు కూడా నేను గోరింటాకు పెట్టేసుకుంటాను ముందు రోజు గోరింటాకు చేసుకుంటే పచ్చడి చేసుకుంటాము అంతకంటే నేనేం చేయటం లేదు కానీ ఖచ్చితంగా గోరింటాకు అట్లు తద్ది ఉండ్రాలు తద్ది ఆషాఢ మాసాల్లో గోరింటాకు ఈ నియమాలు మాత్రం నేను పాటిస్తాను వీలు వెంబడి చేసుకోండమా ఏ వీలు లేదు మనకి విషయం విని తెలుసుకోండి కనీసం ఇలాంటివి ఉన్నాయి మన దగ్గర మన సాంప్రదాయం కదా సాంప్రదాయం ఇది మన సిస్టమ్ అనేది తెలుసుకున్నా సరిపోతుంది నమస్తే నమస్తే